అడ్డం వచ్చే వాళ్ళందరినీ చంపేస్తూ, కడాన మీరు చూస్తే 12 మంది 14 మంది సుప్రీంకోర్టు జడ్జిలు కూడా చంపేశారు బాంబులేసి. ఎప్పుడో జరగల, నేను రాజకీయంలోకి వచ్చినాకనే జరిగింది. 85 90 నేను 70 రాజకీయానికి వచ్చాను. అలాంటి వాళ్ళుండి మొత్తం అక్కడంతా ఇది చేస్తే కడాన ఆయన చనిపేసే పరిస్థితికి వచ్చారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ నేను రాజకీయాల్లో ఉన్నప్పుడు నేను చూశాను ఆ ఎస్కోబార్ ఏ విధంగా ఉంటాడో. మొన్నటి వరకు పరిపాలించిన పాలకుడు కూడా అది ఏ మరుగా చేశాడు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా అవునా కాదా? మీరందరూ మొన్నటి వరకు భయపడ్డారా లేదా? మాట్లాడేవాళ్ళ స్వేచ్ఛగా, మీ టీచర్లు స్వేచ్ఛగా ఉన్నారా మీ స్కూల్లో మొన్నటి వరకు? లేరు కదా, భయం భయంగా ఉండేవాడు, అవునా కాదా? కారణం ఏంటి? ఎందుకు భయపడ్డారు? ఎందుకు భయపడ్డారు చెప్పండి? రౌడీ పాలనకు భయపడిపోయారు. ఏదైనా ఉంటే నేను పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటా ఉన్నాం. అందుకే ఆయన రానివ్వకుండా ఆయన వచ్చి నన్ను అరెస్ట్ చేస్తే, ఆయన రావడానికి వస్తే ఆయన రానివ్వకుండా ఉంటే రోడ్డు మీద పడుకొని నిరసన తెలియజేసే పరిస్థితికి వచ్చారు, అవునా కాదా? ఆలోచించండి. ఇప్పుడు జరుగుతున్నాయి అవన్నీ, ఫ్రీగా ఉన్నారు, అవునా కాదా? ఫ్రీగా ఉన్నారా లేదా? మీరు స్వేచ్ఛ వచ్చిందా లేదా? అది మనకు గత పాలనకు డిఫరెన్స్. అలాంటి వ్యక్తులు మళ్ళా వస్తే ఏమవుతుందమ్మా మీ భవిష్యత్తు? సర్వనాశనం అయిపోతుంది, స్టేట్ పోతుంది, మీ భవిష్యత్తు ఉండదు, అందరం అంధకారమయ్యే పరిస్థితి వస్తుంది. మన స్వాతంత్ర మొట్టమొదటిసారిగా వారు చెప్పింది నేను చూశాను, ఎక్కడికి పోయినా నేను మాట్లాడుతూ ఉంటే ఎవరు నవ్వేవాళ్ళు కాదు, ఎవరు రెస్పాండ్ అయ్యేవాళ్ళు కాదు. మాకే ఆశ్చర్యం వేసేది, ఏం చెప్పాలో మాకు అర్థం కాకుండా. మేము చేయగలిగింది మొట్టమొదటిసారిగా 5 కోట్ల మందికి స్వాతంత్రం తేగలిగాం మేము, పవన్ కళ్యాణ్ కలిసి మళ్ళీ ఒకసారి ఈ రాష్ట్రంలో. అది మొదటి విజయం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఏ విధంగా మిమ్మల్ని అందరూ నిన్న ఒకసారి చూశారు, వ్యవస్థలు ఎంత నిర్వీర్యం అయిపోయినాయంటే, ఎవరో ఒక అమ్మాయి బాంబే కాదంబరి చూశారు కదా నిన్న, ఈరోజు వింటున్నారా మీరు? వింటున్నారా? ఆ అమ్మాయి సినిమా యాక్ట్రెస్ కూడా. ఆ అమ్మాయిని పట్టుకొచ్చి దొంగ సంతకాలు, దొంగ పుస్తకం వ్రాసి ఫోర్జరీ చేసినటువంటి డాక్యుమెంట్స్ తయారు చేసి దొంగతనంగా ఆవిడ పెట్టి ఆవిడ్ని ఇక్కడ అరెస్ట్ చేసి ఇక్కడ కస్టడీలో పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే పోలీసులు ఎవరైతే ప్రజల ప్రాణాలు కాపాడవలసిన పోలీసులే ఇలాంటి పనులు చేస్తే ఇంకా రక్షణ ఎవరుకుంటుందని అడుగుతున్న, ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి. అందుకే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నాం, మీరందరూ మేము మీ భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాం, రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాం. ఈ యొక్క చెట్లు పెట్టే కార్యక్రమం ఒక ఉద్యమంగా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది.